ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా విస్తరిస్తున్న రంగం ఇన్సూరెన్స్ సెక్టార్. అంటే ఇంతవరకు మనం జీవిత బీమా విషయంలో లైఫ్ ఇన్సూరెన్స్ చూసాము, కానీ ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ కూడా చాలా వరకు మనకు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇన్సూరెన్స్ కవర్ తీసుకునే ప్రయత్నం చేయడం. అది హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, బిల్డింగ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఫర్నిచర్ ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని రకాల ఇన్సూరెన్స్లు తీసుకు బీమా సదుపాయాలు పొందడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తాం. దాని ద్వారా వ్యాపార దాని ద్వారా పాలసీదారుకు మంచి ఒక ప్రయోజనం. అంటే ఏమైనా అనుకోని నష్టం జరిగినప్పుడు, ఆస్తి నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఒక విలువ చెల్లించే అవకాశం ఉంది. కాబట్టి దాని ద్వారా చాలామంది ఇన్సూరెన్స్ సెక్టర్ పెరగడం అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాము. అయితే కాకపోతే ఏంటంటే, ఈ మధ్య ఇన్సూరెన్స్ సెక్టార్లో జిఎస్టీ గురించి ఒక సమస్య వచ్చింది. దానివల్లతో క్లారిఫికేషన్స్ ఫర్దర్ క్లారిఫికేషన్ ద్వారా జిఎస్టీ చెల్లించలేదు ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అని చెప్పని. లైఫ్ ఇన్సూరెన్స్ అలాంటి సమస్య లేదు, కానీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేసరికి అవసరమైన జిఎస్టీ చెల్లించాల్సిన జిఎస్టీ చెల్లించలేదని ఒక ఆరోపణలు మాత్రం ఒక వీటిపై రావడం జరిగింది. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీపై రావడం జరిగింది. అయితే ఇంచుమించు జిఎస్టీ అథారిటీస్ వాళ్ళ యొక్క అంచనాల ప్రకారము ఇంచుమించు జనరల్ ఇన్సూరెన్స్ పైన ఇంచుమించు 30,000 కోట్ల రూపాయల జిఎస్టీ వరకు రావాల్సింది ఉంది అని వాళ్ళు అంచనా వేయడం జరిగింది. తర్వాత దాని ద్వారా జిఎస్టీ డిపార్ట్మెంటు ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒక జిఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి నోటీస్ కూడా పంపించడం జరిగింది. ఎందుకు అలా వచ్చిందంటే, ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్సెస్ కమిషన్ ఇస్తున్నాయి. కొందరు ఏజెంట్స్కి ఎక్సెస్ కమిషన్ ఇవ్వడం, తర్వాత దాని ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఐఆర్డీ ఏదైతే ఇన్సూరెన్స్ రిఫర్ చేసిందో అంతకంటే ఎక్కువ కమిషన్ ఇవ్వడం ద్వారా ఎక్కువగా కమిషన్ ఏజెంట్ చెల్లించడం వల్ల జిఎస్టీ కూడా అంటే వీళ్ళు జిఎస్టీ మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఐఆర్డీఏ ప్రకారం ప్రిస్క్రైబ్ ప్రకారం దాని ప్రకారం జిఎస్టీ చెల్లించి ఉంటారు. అదే మరి అంతకంటే ఎక్కువ చెల్లించిన దానిపైన జిఎస్టీ చెల్లించిపోవడం వల్ల జిఎస్టీ యొక్క అధికారులు ఇన్సూరెన్స్ కంపెనీస్కి 30,000 కోట్ల వరకు జిఎస్టీ అదే అధికంగా చెల్లించిన ఏజెన్సీ కమిషన్ పైన జిఎస్టీ చెల్లించాల్సి ఉంది, 30,000 కోట్లు చెల్లించాల్సి ఉందని నోటీసులు పంపించడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ యొక్క అధికంగా కమిషన్లు ఎవరు చెల్లించారంటే కార్పొరేట్ ఏజెంట్స్కి, లార్జ్ పెద్ద బ్యాంకులకి, ఎన్బిఎఫ్సీలకి, వీటి ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏజెంట్స్గా వ్యవహరించాయో వాటికి అధిక మొత్తంలో కమిషన్ చెల్లించేది. కాబట్టి ఆ అధిక మొత్తం పైన కూడా జిఎస్టీ చెల్లించాల్సిన జిఎస్టీ అధికారులు కూడా జరుగుతుంది. దాని కొరకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కొన్ని జిఎస్టీస్లో కూడా ఇన్వాయిసెస్, అంటే ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళు ఇన్వాయిస్ అడుగుతారు, ఇన్వాయిస్ కానీ బిల్ కానీ అడుగుతుంటారు. ఆ చెల్లించినప్పుడు మాత్రమే వాళ్ళు రీపేమెంట్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళు డైరెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్ చెల్లిస్తే పర్వాలేదు. అలా కాకుండా మనం అంటే క్లెయిమ్ చేయడం, చెల్లించిన తర్వాత క్లెయిమ్ చేసేసరికి అప్పుడు ఇన్వాయిస్ ఇవ్వడం, ఆ ఇన్వాయిస్ కానీ బిల్స్ కానీ ఇవ్వడం, దానిపైన జిఎస్టీ చెల్లించకపోవడం అనే పరిస్థితుల ద్వారా కూడా మనకు జిఎస్టీ నష్టపోయామని చెప్పని జిఎస్టీ అథారిటీస్ నమ్ముతున్నారు. దాని కొరకు కూడా ఏదైతే అన్రిజిస్టర్డ్ పరిచయించుకోవడం కానీ, లేకపోతే జిఎస్టీ లేకుండా చెల్లించిన పేమెంట్స్ పైన కూడా జిఎస్టీ చెల్లించాల్సి ఉందని జిఎస్టీ అథారిటీ కోవడం వల్ల దానిపైన కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఆ యొక్క డిమాండ్ని జిఎస్టీ కంపెనీ యొక్క జిఎస్టీ అధికారులు జిఎస్టీ డిపార్ట్మెంట్ యొక్క అది ఎన్హాన్స్డ్ అంటే పెరిగిన డిమాండ్ని తను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే అలాంటి జిఎస్టీ ఒక బాధ్యత లేదు, జిఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పని అప్పీల్ చేయడమా లేకపోతే కోర్టుకు వెళ్ళడమా చేయాల్సిన అవసరం జిఎస్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన ఉంది. అదేవిధంగా ఎందుకు కారణం ఏంటంటే, ఇంతకుముందు కూడా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కానీ తను చెల్లించాల్సిన ఖర్చులు మొత్తం కూడా 30% దాటకూడదు అని చెప్పని ఐఆర్డీఏ ప్రిస్క్రిప్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రీమియం మనం ఒక 100,000 రూపాయలు చెల్లించామనుకోండి, దానిపైన చెల్లించాల్సిన ఖర్చులు కానీ మిగతా ఏ ఖర్చులు కూడా 30% దాటకూడదు. కమిషన్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు కానీ ఇవేవి కూడా దాటకూడదు, అన్నీ కలిపి 30% దాటకూడదు అని ఐఆర్డీఏ ఇన్స్ట్రక్షన్ ఉన్నా కూడా అంతకంటే ఇక చెల్లించారంటే అధికంగా చెల్లించిన దానిపై కూడా జిఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏదైతే మరి క్లెయిమ్ చేసిన వాళ్ళు ఇన్సూరెన్స్ ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు బిల్స్ ఇచ్చినప్పుడు దానిపైన జిఎస్టీ చెల్లించారా లేదా అని వెరిఫై చేయడం కూడా, ఈ రెండు పద్ధతుల ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ జిఎస్టీ చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదు అని జిఎస్టీ డిపార్ట్మెంట్ నమ్మడం, దాని ప్రకారం నోటీస్ ఇవ్వడం, ఇంచుమించు 30,000 కోట్లు రావాల్సి ఉందని ఇన్సూరెన్స్ కంపెనీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా బ్యాంకులపైన, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్ పైన, కార్పొరేట్ క్లయింట్స్ పైన ఎక్కువైనా ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాటికి చెల్లించిన కమిషన్ ఖర్చుల్ని కూడా
వాటన్నిటి కూడా దానిపైన జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వాటిని చెల్లించాలా లేదా అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా తాము చెల్లించే ఖర్చులకు కమిషన్లకి చెల్లించాల్సిన జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వీళ్ళ యొక్క జీఎస్టీ డిపార్ట్మెంట్ నోటీసు పంపించినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఆలోచన ప్రకారం చెల్లించాల్సిన అవసరం లేదంటే దానికి సంబంధించిన రుజువులు జీఎస్టీ డిపార్ట్మెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెల్లించాల్సిన అవసరం లేకుండా చూపాల్సిన అవసరం ఉంది. దాని విధంగా ఒకవేళ ఒప్పుకోకపోతే మాత్రం జీఎస్టీ డిపార్ట్మెంట్ యొక్క ఆర్డర్ పాస్ చేయొచ్చు. దానిపైన ఇన్సూరెన్స్ కంపెనీస్ కోర్టుకి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా న్యాయం జరగలేదనుకుంటే కోర్టుకి వెళ్ళాల్సిన అవకాశం ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవహారాలపైన చెల్లించాల్సిన జీఎస్టీ చెల్లిందా కలెక్షన్ చేసి చెల్లించలేదు అనే సమస్య లేదు. అక్కడ కలెక్షన్ చేయలేదనే సమస్య. అక్కడ అంటే జీఎస్టీని తీసుకొని వినియోగదారుల నుంచి కానీ కమిషన్ నుంచి కానీ తీసుకొని వాళ్ళు చెల్లించలేని సమస్య కాదు ఇక్కడ. కానీ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, చెల్లించాల్సిన జీఎస్టీ చెల్లించలేదని జీఎస్టీ అధికారుల ఆరోప జీఎస్టీ ఒక విభాగం యొక్క ఆరోపణ. కాబట్టి దానికి సరి అయిన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన ఉంటుంది.